Hi friends, welcome to my channel. Nanu Magic. Andaru ela unnaru? Baagunnara? Ikkada nenu video vlog cheddamani start chesina kakapothe madun maatladamante em maatladataledu. Adi kocham shy feel aitundi andike nene cheppina. Polam daggariki chicken biryani cheyandiki velthunnam annamata 5th month anniversary ani. Athe vallu kuda unnaru kada vallaku kuda చేసి పెట్టాలని అనుకున్నాము అందుకే వెళ్తున్నాము. ఇందాక నేను లాస్ట్ వీడియోలో వెళ్ళేది బ్లాగ్ కూడా చూపించిన, అది మిస్ అయితే ఎవరైనా వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీకి మ్యాగ్నేట్ చేసుకున్నానికి ఏమేమి కావాలో చెప్తున్నాను. నేను ఇక్కడ నేను 2 kgs చికెన్ తీసుకున్నాను, 2 kgs రైస్కి ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాం మేమైతే. అవైతే డబుల్ అయితే అన్నమాట రైస్. అందుకే నేను ఇందులో ఫస్ట్ మసాలాలు వేసుకున్నా, చెక్క, లవంగం, దాల్చిన చెక్క, ఇంకా సాజీరా. బిర్యానీ ఆకు లాస్ట్లో వేస్తా, అది ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి తేవడం మర్చిపోయాము, అందుకే లాస్ట్లో రైస్ ఉడికేటప్పుడు వేసిన. ఇది నేను కొన్న కారం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా, ఇది కారం ఎక్కువ ఉండదు కదా, ఇందులో ఉప్పు కూడా ఉండదు కాబట్టి. ఇదిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఇది కూడా ఇంటి ఇక్కడ రుబ్బిందే. పచ్చిమిర్చి మీకు ఇష్టం అన్నన్నీ వేసుకోండి మీ రుచికి తగినంత. నేను ఇట్లా వేస్తాను ఎందుకంటే ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కూడా మీ రుచికి తగినంత వేసుకోండి. ఇంకా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల ముక్కలన్నిటికీ మసాలా అనేది బాగా పడుతుంది. ఈ బిర్యానీ మసాలా సపరేట్ బయట షాప్లో నుండి తెప్పించినాం, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది లేకుండే. కొద్దిగా పసుపు, పెరుగు నేను 1/2 kg వేసా, అంటే 2 1/2 kg ప్యాకెట్స్ వేసా. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, కానీ ఇంట్లో లేకుంటే మేము కొనుక్కొచ్చినాము. నేను 2 ప్యాకెట్లు వేసుకున్నా ఫుల్గా, 1/2 kg ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా పెద్ద పీసులు ఉన్నాయి కదా, ఒక 1/2 hour అట్లా కలిపి పెట్టుకుంటే మనకి ముక్కలు అన్నిటికీ బాగా పడుతుంది అన్నమాట. మొత్తం కలుపుకొని మా అన్నిటికీ ముక్కలకు పట్టేటట్టు. కారం రెడ్డుగా ఉంది కొద్దిగా, కొన్న కారం కాబట్టి. ఇందులో నేను పుదీనా కొత్తిమీర వేసుకున్నా 1 కట్ట. మొత్తం కలుపుకోండి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసిన గ్రేవీ కోసం. నేను ఇప్పుడు దీన్ని ఒక సగం అంటే 100%లో 50% ఉడికే అంత వరకు పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా చూసిండ్రు కదా పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి మేము ఇట్లా మట్టి అనేది గిన్నెకి రుద్దుకుంటే మళ్ళీ తర్వాత తోముకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తున్నా. చూసిండ్రు కదా హాఫ్ ఉడికింది, చూస్తున్నారు కదా ఇది మా పొలం అన్నమాట. అక్కడ తాటి చెట్ల కాంచి అక్కడ కనిపించే వరకు ఇట్ సైడ్ కూడా మాది, అంటే మా పెద్ద మామయ్య వాళ్ళది చిన్న మామయ్య వాళ్ళది పక్క పక్కనే ఉంటాయి అందరివి. అక్కడ మామిడి చెట్టు చింత చెట్టు కనిపిస్తుంది కదా, అది మామయ్య వాళ్ళు పాలకు చేస్తారు, ఇక్కడనే మేము వంట చేసేది. ఇప్పుడు నేను రైస్కి పెట్టుకుంటున్నాను అన్నమాట, రైస్కి అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామని. ఫస్ట్ రైస్ ఉడకబెట్టుకునే దాంట్లో నేను ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా. నేను ఒక పెద్ద సైజువి 4 అట్లా తీసుకున్నా. ఇది మొత్తము కలుపుకుంటే కలుపుతూ ఉండాలి, అప్పుడే మాడకుండా బ్రౌనిష్గా వస్తాయి మనకు. చూడండి ఇంత బాగానే. ఇందులో సాల్ట్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్, అందుకే నేను సాల్ట్ వేసుకుంటున్నా. మొత్తం ఉప్పీసం కాకుండా లైట్గా సాల్ట్ వేసుకోండి మీరు. ఈ
ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా. చూసారు కదా మనకి షేడ్ వచ్చినాయి. ఒక 5 మినిట్స్కి అట్లా కట్టెల పొయ్యి కాబట్టి తొందర వస్తాయన్నమాట. మొత్తం బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఈ కలర్ రావాలన్నమాట. నేను ఈ ఆనియన్స్ అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నా. ఇందులోనే నేను రైస్ వేసుకుంటా అన్నమాట. రైస్ ఉడకబెట్టుకుంటా అందుకే ఆయిల్ వేస్ట్ కాకుండా. మనం ఇందులో కూడా సాజీరా, చెక్క, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో సాజీరా నేను రైస్ కదా కొద్దిగా యాడ్ చేసిన, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నా ఇందులోకి. ఇది కొద్దిగా చిటపట్లు ఆడేటప్పుడే దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి. పొయ్యి మీద కదా కొద్దిగా పొయ్యి మంట తక్కువ పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇందులో కొద్దిగా అల్లం వేసుకున్నా. అల్లం వేసుకోగానే చూడండి ఎంత చిటపట్లు ఆడుతుందో. అల్లం కూడా వేసుకోవడం వల్ల అది రైస్ అనేది పడుతుందని నేను ఇందులో కూడా కొద్దిగా అల్లం యాడ్ చేసిన. ఇందులో కొద్దిగా ఎక్కువ పడింది అందుకే తీస్తున్నా. జారుతుంది అల్లం అందుకే అల్లము. మాకు గిన్నె వేడిగా ఉంది కాబట్టి అల్లం తొందరగా ఫ్రై అయింది పచ్చివాసన పోయే వరకు. అందుకనే నేను ఇందులో వాటర్ తీసుకున్నాను. మేము ఆ జగ్గుతో 2 జగ్గులు తీసుకున్నామన్నమాట బిర్యానీ రైస్. అందుకే మేము దాంతో 3 పోసినాము. కొన్ని వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. మాకు 70%, 80% అన్నం ఉడికినాక పక్కన తీసి వడగట్టుకోవచ్చు. ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాం మసిలేటప్పుడు. తగినంత సాల్ట్ అంటే ఇందులో కొద్దిగా సాల్ట్ ఎక్కువనే పడుతుంది, రైస్కి పట్టాలి కదా. అందుకే మీరు కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇది మసిలేటప్పుడు దీంట్లో మనం బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్కి వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. మనం తర్వాత దమ్ పెట్టుకుంటాం కదా, అప్పుడు పక్కన అన్నం వార్చి పెట్టుకోవచ్చు. అట్లా అయితే మనకు మెత్తగా రాకుండా ఉంటుంది. మేము ఇక్కడ సరిగ్గా పెట్టుకున్నాము, దించేసుకున్నాంలే అన్నట్టే పెట్టుకున్నాము. ఇందులో కూడా గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నా. రైస్ కూడా మంచిగా పడుతుంది, కొద్దిగా కలర్ అనేది కూడా వస్తుంది మనకు. అందుకే నేను యాడ్ చేసుకున్నా. ఎక్కువ కలపొద్దు, నార్మల్గా కలపాలి. లేకపోతే బియ్యం అది కదా బాస్మతి కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ మేము దమ్ము పెట్టుకుంటున్నాము. చాలామంది పలావ్ లెక్క వేస్తా అనుకుంటారు బిర్యానీ, కానీ ఇట్లా దమ్ పెట్టుకోవాలి. ఈ దమ్కి మనం పొయ్యి కట్టెల పొయ్యి కాబట్టి ఒక 5 to 6 మినిట్స్ వరకు పెట్టుకుంటే ఆ వేడికే అది మంచిగా దమ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసినరా బిర్యానీ ఆకులు నేను లాస్ట్కి యాడ్ చేసిన. ఇట్లా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్, అవి ఒక లేయర్, ఇంకా బిర్యానీ కలర్ ఉంటుంది కదా అదొకటి ఫుడ్ కలరు, కొత్తిమీర, పుదీనా ఇట్లా ఒక్కొక్క లేయర్ వేసుకుంటా బిర్యానీ వేసుకుంటా ఉంటే మనకు ఆ మధ్యలో కూడా మొత్తం అన్నానికి ఫ్రైడ్ ఆనియన్స్ కలిసి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. అందుకనే చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ లేని బిర్యానీ చెయ్యరు. మాకు 3 లేయర్స్ వరకు వచ్చింది రైస్ అయితే. నేను 3 లేయర్స్లో ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటూ అది వేసుకుంటూ మేము లేయర్స్ కింద మొత్తం అన్నాన్ని పెట్టుకున్నాం. మాకు 2 కేజీస్ రైస్కి 2 కేజీస్ బిర్యానీ తీసుకున్నాం కదా, మేము 1/2 కేజీ అంత రైస్ పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే ముక్కలు ఎక్కువ ఉంటాయని 1/2 కేజీ రైస్ పక్కన పెట్టుకున్నాం. అది సపరేట్ అయినా తినొచ్చని. లాస్ట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నా.
యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ కూడా కొద్దిగా మిగిలిందంటే లాస్ట్లో యాడ్ చేసిన. ఇట్లా దమ్ పెట్టుకునేటప్పుడు కిందికి దించి పెట్టుకోవచ్చు, ఏం కాదు, అన్నం అనేది ఏం పాడు అవ్వదు. చూసింది కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. పైన లెమన్ వండుకోవచ్చు, అది ఇష్టము. లెమన్ వండుకుంటే రైస్ అనేది కొద్దిగా టేస్ట్ అనేది వస్తుందని నేను లెమన్ వండుకున్నా. మనం తినేటప్పుడు విలుక్కుంటే కొంచెం పుల్ల పుల్ల ఉంటుంది, కానీ ఇట్లా వండుకున్నాం అనుకో మంచిగా ఈజీగా ఉంటుంది మనకు. అందుకే నేను ఇట్లా పిండిన. ఇప్పుడు మా మూత పెట్టుకొని దానిపైన ఏదన్నా బరువు పెట్టుకుందాము. నేను ఒక రాయి పెట్టిన, అది క్లిప్ మిస్ అయింది. ఇంకా చూసిన కదా రైస్ పుల్లలు పుల్లలు అయింది. ఇందాక గడ్డలు గడ్డలు ఉన్నది, మెత్తగా అవుతుందని అనుకున్నారా? కానీ ఎంత బాగా అయింది చూడు. నేను కూడా అలానే అనుకున్నా, కానీ రైస్ మంచిగా పుల్లలు పుల్లలు అయింది. నా ఛానల్ని కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. బిర్యానీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాది 5th మంత్ యానివర్సరీ కదా, అందరూ బ్లెస్ కూడా చేయండి, ఇలానే ఎన్నెన్నో యానివర్సరీలు జరుపుకోవాలని. థ్యాంక్ యూ.